నయనతార ఎంత పారితోషికం అడుగుతుందో అనని దర్శక నిర్మాతలు ఆలోచించడం లేదు. ఆమె ఓకే అంటే చాలని వాళ్ళు భావిస్తున్నారు. తెలుగులో ఆమెకి గల క్రేజ్ అలాంటిది, తమిళంలో ఆమెకి గల డిమాండ్ అలాంటిదే. తమిళంలో ఏ మాత్రం ఖాళీ లేని నయనతార తెలుగులో చిరంజీవి బాలకృష్ణల సరసన చేయటానికి అంగీకరించింది. బాలకృష్ణ జయసింహ సెట్స్ పై ఉండగా చిరంజీవి సైరా సెట్స్ పైకి వెళ్లటానికి రెడీ అవుతోంది. గతంలో తాను బాలకృష్ణతో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం వల్ల ఈ సినిమాకి ఆమె 3 కోట్లు తీసుకుంటోందట. ఇక చిరంజీవితో చేస్తున్న సైరా సినిమాకి ఎక్కువ రోజులు పనిచేయాల్సి ఉంటుంది, కనుక 3.5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో కొంతమంది కథానాయకులు అందుకునే పారితోషికానికి నయన్ పారితోషికం 2 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. సీనియర్ హీరోలు సరసన చేసే కథానాయకుల కొరత ఉండటం, ఉన్నవాళ్లలో నయనతారకి 2 భాషల్లోనూ ఎక్కువగా క్రేజ్ ఉండటం ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.